అందరికీ నమస్కారం. మాకు డబ్బింగ్ విషయంలో వచ్చిన లోపాన్ని మీరు పెద్ద మనసుతో అంగీకరించమని మనవి. మీ పనిబాబు. సీతాకోకచిలుక నానా, బటర్ఫ్లై. అది సీతాకోకచిలుక నానా, ఇందాక చెప్పాగా మళ్ళీ అడుగుతావేంటి? అది ఏమిట్రా, నన్ను ప్రశాంతంగా నువ్వు సెలవు చూసుకునేవో కానీ నేను ఇంటికి పోతా, నువ్వు వస్తేరా నాకు ఇక్కడ. ఒరే ఒరే, నేను మాత్రం ఏం చేస్తాను రా ఇక్కడ, నేను వస్తున్నాను ఆగు. ప్రతిసారి వాడి మొహంలో కనిపించిన ఆనందం చూసి నాకు ఎంతో గుర్తు చేసింది.
ఓసారి చెప్పిందే చెప్పి వాళ్ళందరూ కూడా విసిరించారు, నన్ను క్షమించండి అన్న. భగవంతుడి నుండి మనం పొందిన అత్యుత్తమ బహుమతుల్లో ఒకటి నాన్న. గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకుని, ఓడినప్పుడు మనం భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కటే. అటువంటి నాన్నని గౌరవిస్తాం.